అందని ఒత్తైన జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు. అలా నిగనిగలాడే అందమైన జుట్టు మన దైనందనీయ జీవితంలో తీసుకునే జాగ్రత్తలపైన ఆధారపడి ఉంటుంది. మరి జుట్టు పలుచగా ఉందని బాధపడకుండా ఈ కింది చిట్కాలను పాటిస్తే మీ జుట్టు కూడా పొడవుగా చక్కగా పెరుగుతుంది. ఒకసారి అవేంటో చూద్దామా? చూడడానికి ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మందార పువ్వులను నూనెలో కొంచెం దూరంగా వేపి చల్లారిన తరువాత వడగట్టిన ఆ నూనెను జుట్టుకు పట్టించుకోవాలి. కుదుళ్ళ వరకు బాగా వేళ్లతో మర్దన చేసుకోవాలి. దీనివల్ల వెంట్రుకలకు రక్త ప్రసరణ బాగా జరిగి వెంట్రుకలు బలంగా పెరుగుతాయి. మందారం మంచి కండిషనర్గాను ఉపయోగపడుతుంది. మందార పువ్వులను పేస్ట్గా చేసి తలకు పట్టించుకోవాలి. వారంలో 2 సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా ఉంటుంది. మీకొకటి తెలుసా? మందారంతో మనమే స్వయంగా షాంపూ తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు 15 మందారాకులు, 15 మందార పువ్వులు, 1 టేబుల్ స్పూన్ బుడ్డశనగల పొడి, 1 కప్పు నీరు. తయారీ: మందార పువ్వులు మరియు మందారాకులను నీటిలో కాసేపు ఉడకనివ్వాలి. చల్లారిన తరువాత దీన్ని పేస్ట్లా చేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ బుడ్డశనగల పొడిని కలపాలి. ఈ పుష్పం యొక్క ఆకులు స్వల్పమైన నురగను ఉత్పత్తి చేస్తాయి, కనుక ఇది షాంపూలా ఉపయోగపడుతుంది. ఇది వెంట్రుకల్లో ఉండే సహజమైన నూనెను తీసివేయకుండా సమర్థవంతంగా జుట్టును శుభ్రం చేస్తుంది. పేనుకొరుకుడికి ఒక చిట్కా ఏమిటంటే, 20 నుండి 30 మీడియం సైజ్ మందార మొగ్గలను తీసుకొని వాటి మధ్యలో ఉన్న పాలెన్ ట్యూబ్ అనగా పుప్పొడితో కూడిన కాడలను నువ్వుల నూనెలో కొంచెం ముదురు రంగు వచ్చే వరకు వేపాలి. తరువాత దానిని నూరి ముద్దలా చేసుకోవాలి. పేనుకొరికిన చోట కొంచెం మందంగా పెట్టాలి. దీని వలన జుట్టు రీజనరేట్ అవుతుంది. జుట్టు ఎదుగుదలకు పోషక పదార్థాలు, ప్రోటీన్లు అవసరం. కాబట్టి బలమైన పోషక పదార్థాలైన పాలు, పళ్ళ రసాలు ఎక్కువగా తీసుకోవాలి. దువ్వెనలో దుమ్ము, మట్టి వంటివి చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. మనం తీసుకునే ఆహారం, తాగే నీరు, మానసిక శారీరక సంబంధిత సమస్యలు కూడా జుట్టుపై ప్రభావం చూపిస్తాయి. అనవసరమైన ఆందోళనకు గురవ్వడం వల్ల కూడా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోండి. జీవన శైలిని ఒక పద్ధతి ప్రకారం మనకు అనుగుణంగా మార్చుకుంటూ తాజా పండ్లు, కూరగాయలు, సరైన వ్యాయామం, యోగా, మెడిటేషన్తో పాటుగా రోజుకు కనీసం 7-8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల మన కేశ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రతిరోజు 50 నుండి 100 వెంట్రుకలు రాలడం సహజం. అంతకన్నా ఎక్కువ రాలిన పక్షంలో వైద్యులను కలవడం మంచిది.